Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పేదల పథకానికి చంద్రబాబు మరో అడ్డుపుల్ల. నవరత్నాల అమలులో ఇళ్ల పట్టాల పంపిణీ మినహా మిగతా అన్నిటినీ జగన్ ఏడాది పాలనలోనే పూర్తి చేశారు. అయితే పేదలకు అత్యధిక లబ్ధి చేకూర్చే ఇళ్ల స్థలాల కేటాయింపునకు మాత్రం అడుగడుగున అవాంతరాలు ఎదురవుతూనే ఉన్నాయి. దీనికి ప్రత్యక్ష పరోక్ష కారణం చంద్రబాబు. లేనిపోని వివాదాలు సృష్టించి కోర్టుల్లో కేసులు వేయించి ఇళ్ల పట్టాల పంపిణీకి అడ్డు తగులుతున్నారు చంద్రబాబు. దాదాపు 30 లక్షల మంది లబ్ధిదారులకు అందాల్సిన ఇళ్ల స్థలాల పట్టాలు చేతికి అందినట్లయింది, వెనక్కి పోతున్నాయి. మార్చి 25 నుంచి ఏప్రిల్ 14, ఆ తర్వాత జూలై 8, ఇటీవల ఆగస్టు 15, తాజాగా అక్టోబర్ 2 ఈ కార్యక్రమం వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా దీనికి మరో అడ్డంకి సృష్టించాలనుకుంటున్నారు చంద్రబాబు. భూసేకరణలో అవినీతి జరుగుతోందంటూ చీఫ్ సెక్రటరీకి లేఖ రాశారు. ఆ భూముల్లోనే 500 కోట్ల అవినీతి జరిగిందని అంటున్న చంద్రబాబు, రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5000 కోట్ల అవినీతి జరిగి ఉంటుందని ఊహాగానాలు వ్యక్తం చేశారు. అయితే గత బడ్జెట్లో ప్రభుత్వం ఈ పథకానికి కేటాయించిన మొత్తం నిధులు 3691 కోట్ల రూపాయలు. మరి చంద్రబాబు చెప్పినట్లు బడ్జెట్లో కేటాయించిన నిధుల కంటే ఎక్కువ అవినీతి జరిగితే ఆ సొమ్ము ఎవరి జేబులో నుంచి తెచ్చి ఉండాలి? ఆ మాత్రం లాజిక్ లేకుండా కేవలం విమర్శలకే పదును పెట్టి చంద్రబాబు ఇళ్ల పట్టాల పంపిణీకి అడ్డుపడాలని చూస్తున్నారు. ఇప్పటికే పలు వాయిదాలతో విసిగిపోయిన సీఎం జగన్ ఇళ్ల పట్టాల పంపిణీ కోసం ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకోబోతున్నట్లు తెలుస్తోంది. రిజిస్ట్రేషన్ చేసిన పట్టాలను నేరుగా ఇవ్వకపోయినా పర్వాలేదు, పేదలకు న్యాయం జరిగితే చాలు అనే ఆలోచనలో జగన్ ఉన్నట్లు చెబుతున్నారు. అంటే తొలి దశలో నేరుగా పట్టాలు ఇవ్వకపోయినా స్థలాల కేటాయింపులు పూర్తి చేసి కోర్టు అనుమతులు వచ్చాక పట్టాల పంపిణీ జరుగుతుందన్నమాట. ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గ ప్రజలకు చూచాయగా ఈ విషయాన్ని స్పష్టం చేశారు. చంద్రబాబు అడ్డంకులు సృష్టించడం వల్లే ఈ కార్యక్రమం ఆలస్యమవుతోందనే విషయాన్ని కూడా వారికి అర్థమయ్యేలా వివరిస్తున్నారు. 5 ఏళ్ల కాలంలో తాము నిర్మించిన అపార్ట్మెంట్లను ప్రజలకు అందుబాటులోకి తేలేకపోవడం చంద్రబాబు అసమర్థత అయితే, ఇప్పుడు జగన్ హయాంలో ఏడాదిగా ఇళ్ల పట్టాల పంపిణీని అడ్డుకోవడం ఆ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి చేసే ప్రయత్నాలేనని విమర్శిస్తున్నారు వైసీపీ నేతలు.